మేడిగడ్డ డ్యామేజ్ ని పరిశీలించిన రేవంత్ టీం కేసీఆర్ చెప్పిన కోటి ఎకరాల మాగాణి అబద్ధమన్న సీఎం కాళేశ్వరం పేరిట కోట్లు దోచుకున్నారని ఆరోపణ మేడిగడ్డ అతిపెద్ద కుంభకోణం బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామన్న ఉత్తమ్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న మంత్రి పిల్లర్లు కుంగితే బాగు చేయాలి కృష్ణా జలాలపై అఖిలపక్షంతో ఢిల్లీకి పోవాలి తెలంగాణ హక్కుల కోసం పోరాడతామన్న కేసీఆర్ कांग्रेस करंट कोतलु प्रश्निस्ते इष्टमोच्चिनट्टु मात्लाडुतुन्नारु प्रजल समस्यलपै वेंटाडतामन्न केसीआर बीआरएस दोपिडीकी मेडिगड्ड बलैंदि केसीआर कु निजायती उंटे असेंब्लीलो चर्चिंचालि असेंब्लीकी राकुंडा नल्लगुंडकु वेळ्ळारन्न रेवंत విశాఖలో ఆడుగా మాంధ్ర ముగింపు వేడుకలు విజేతలకు సీఎం జగన్ బహుమతుల ప్రదానం మట్టిలో మాణిక్యాలకు సానపెడతామని హామీ పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన రద్దు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లభించలేదు అధికార పార్టీ ఒత్తిడి కారణమన్న జనసేన ఎమ్మెల్యే ఏలూరికి 41 పటివన్య నోటీసులు అధికారుల నిధులకు ఆటంకం విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు 22న పిఎస్ లో విచారణకు రావాలని నోటీసులు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో చర్చపై దాడి పలువురికి తీవ్ర గాయాలు డ్రగ్స్ రాకెట్ లో కదులుతున్న డొంక స్టాన్లీని విచారిస్తున్న పంజగుట్ట పోలీసులు కాంటాక్ట్ లిస్ట్ లో పలువురు ప్రముఖుల పేర్లు మహబూబాబాద్ జిల్లాలో జంట హత్యలు తల్లి కొడుకును కొట్టి చంపిన ఉన్మాది మంత్రాల నిపుణతో దారుణం షామీర్పేట్ తహసీల్దార్ ఆఫీస్ లో తనిఖీలు లంచంతో దొరికిన తహసీల్దార్ 10 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ సినిమా జాతీయ అవార్డులో ఇందిర పేరు తొలగింపు నర్గీస్ పేరును కూడా తీసేసిన కేంద్రం అవార్డు కింద ఇచ్చే నగదు పెంపు రణరంగంగా మారిన ఢిల్లీ హర్యానా శంభు బోర్డర్ డ్రోన్లతో రైతులపైకి బాష్ప వాయు గోళాల ప్రయోగం పోలీసులపైకి రాళ్ల దాడికి దిగిన ఆందోళనకారులు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ రేపు జైపూర్లో నామినేషన్ వచ్చే ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీ యుఏఈలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం జాయిద్ స్టేడియంలో ఆహ్లాన్ మోదీ కార్యక్రమం భారీ ఎత్తున హాజరైన ప్రవాసం భారతీయులు బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరిక ఏ పదవిని కోరలేదన్న చవాన్